నరసింహారెడ్డి గారు, రేపు ఎన్నింటికి రావాలి? 9:10 మధ్యలోనా? అలాగే, ఓకే. ఏనానా బాగున్నావా? బాగున్నానా. కూర్చో. జర్నీ ఎలా జరిగింది? బాగా జరిగింది. సడన్ గా ఎందుకో రమ్మన్నారు. ఏం లేదు, నీకు ఇంపార్టెంట్ అసైన్మెంట్ అప్ చెప్దామని. అసైన్మెంటా? 3,000 మంది ఎంప్లాయీస్, 30 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వీళ్ళందరినీ కాదనుకొని నన్ను పిలిచారంటే నేను మాత్రమే చేయగలిగిన పడ నాన్నగారు. అవును బాబు, మన కుటుంబ పరువు ప్రతిష్టలు, బిజినెస్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఈ పనికి నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది. పనేంటి నాన్నగారు? నువ్వు ఒకటితో ఫ్రెండ్షిప్ చేయాలి నాన్న. వాడితో 30 డేస్ తిరుగుతూ క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత నేను ఎప్పుడు వాడి గురించి అడిగినా నువ్వు చెప్పేలా ఉండాలి. ఇంతకీ ఎవరు నా అతను? అదిగా వస్తున్నాడు చూడు, వాడు అభి. ఏ, నీ రాముడు వచ్చాడు, వెళ్ళు. నేనతని పరిచయం చేసుకుని ఫాలో చేసి ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్కాన్ చేస్తా, వస్తా నాన్నగారు. గుడ్ లక్. నువ్వు? నమస్కారం. అమ్మా శృతి, వాడి నీతికి నిజాయితీకి ఒక టెస్ట్ పెట్టానమ్మా. ఆ టెస్ట్లో వాడు పాస్ అయితే నీకు మొగుడవుతాడు, లేకపోతే నేను వాడికి మొగుడిని అవుతా. ఈ 30 డేస్ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదు, వాడితో మాట్లాడకూడదు, కనీసం ఫోన్ కూడా చేసుకోకూడదు. అర్థమైందా? బ్యాలెన్స్. ఇదేమా నిల్లు? ఆహా, మొదటిసారిగా మీ ఇంట్లో అడుగు పెడుతున్నాను. గణపతి ముందు చిన్న స్లోగన్ చదివేసి నేను వస్తాను, నువ్వు వెళ్ళు. షో అప్పుడే అయిపోయిందా? డబల్ మీనింగ్ ఆపి డబ్బుల్ది. వచ్చేసావా? ఈ సెటప్ అంతా మీ బామ్మర్ది గడి కోసమే. వాడు చేత ఈ ప్యాకలు పట్టించి వాడు లైఫ్ లో ఫెయిల్ అయ్యేలా, నువ్వు లవ్ లో పాస్ అయ్యేలా చేస్తా. ఇంతకీ ఆ స్వాతిముత్యం ఎక్కడ? ఆరంభంలోనే అపశకునం ఏంటి తమ్ముడు? భరత్, వీళ్ళే నా ఫ్రెండ్స్, వెంకట్, చంటి, చైతు. హాయ్ అందరికీ నా అభివాదం. మిమ్మల్ని ఇలా కలవటం నాకు మిక్కిలి సంతోషం. తెలుగులో మాట్లాడుకుందామా? ఇదే మన తెలుగు వారి దౌర్భాగ్యం. తేనిలోలికే తేటి తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. అవును అవును. అది బామ్మర్ది కాఫీ చెప్పు. బామ్మర్ది ఏంటి? వీధి చివర ఒక కాఫీ షాప్ ఉంది, దాని పేరు బామ్మర్ది. దానిలో కాఫీ చెప్పమని చెప్తున్నా, కూర్చోండి. కాఫీ వచ్చే లోపల ఓ చిన్న గేమ్ ఆడదామా? అరే, గెస్ట్ ఈస్ ఫస్ట్, ముక్కలు అక్కడి నుంచి స్టార్ట్ చెయ్యి. ముక్కలేంటి? 13 ముక్కలే, నీకు ఎక్కువైంది. క్షమించండి బాబు, సప్త వ్యసనాలలో జోదం అతి దరిద్రమైనది. దీన్ని మరిగిన వారు సంకనాకి పోదునని చరిత్ర చెప్తుంది. మరి అదే, మనిషి అన్న తర్వాత కాసంత కళాపోషణ ఉండాలి, లేకపోతే గుడ్డుకి మనిషికి తేడాయేటుంటది అని ఓ పెద్ద ఆయన చెప్పాడు కదా. ఒప్పుకుంటాను, కానీ ఆ సినిమాలో చెప్పిన వాడే చివరికి సంకనాకి పోయాడు కదా. అవుననుకో, కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా. పలానా వయసులోనే పేకాడాలని ఏ పురాణాలలో ఉంది? పురాణాల గురించి వీళ్ళకి టచ్ లేదులే. వీడికి బాగా టచ్ ఉంది. పురాణాలు తెలియని వారు పురుగులు పట్టిపోదు. అవునా? మరి అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు ఏ పురాణాలు చదివారు? వాళ్ళు పురుగులు పట్టిపోయారా? ఫిగర్లను పట్టుకుని పోయారు. వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పురాణాలని ఫాలో అవుతారు నాయనా. విషయం లేకుండా కౌంటర్ ఇవ్వకు, ఇక్కడి నుంచి ముక్కల్ని మాయం చేసేయి, లేకపోతే నేను మాయమైపోతా. వద్దు రే, చెప్తున్నాడు కదా, తేండి తేండి. ఎదో పేకాట్లు మీరును. ఈ తొక్కలు ముక్కలు మనకెందుకులే గాని, లోపలికి లెంచక్క తొక్కడు బిల్ల ఆడుకున్నారా? తొక్కడు బిల్ల? మీ అందరి బాడీ లాంగ్వేజ్ కి ఈ బాబు బాడీ లాంగ్వేజ్ కి ఏదో తేడా ఉందేంటి? ఆడు పెద్ద తేడా కాబట్టి. తేడానా? వీడు బాబు కాదు, పురాణాలు అన్నమాట. బాడీ లాంగ్వేజే తేడా అనుకున్నా, లాంగ్వేజే తేడాగా ఉందిరా నైనా. అయ్యో, ఇంకో 30 రోజులు ఉంటాడుగా.